हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तबसुम्स किचन। मैं रेसीपी स्पेशल सेमिया पायसम। सेमिया पायसा चाला सिंपल गा चाला टेस्टी गा प्रिपेर चेसुकोवच्चु। पिल्ललैते चाला इष्टंगा तिंटारु। सो ई वीडियो नी स्किप चेयकुंडा फस्ट नुंची लास्ट वरकु चूसिनट्लयिते दीनी प्रासेस अनेदी मीकु क्लियर गा अर्थमवुतुंदि। ఇంకా ఈ సేమియా పాయసం అనేది గట్టిపడకుండా లిక్విడ్ ఫామ్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్ వరకు సేమియా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇక్కడ నెయ్యికి బదులు మనము ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నెయ్యితో చేసినటువంటి సేమియాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాల్ని వేయించుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్లో 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి అనేది వేడిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి 8 కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిష్మిష్, బాదంని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వీటిని సింగిల్ సింగిల్గా వేయించుకోవాలండి. అప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో కాజు, కిష్మిష్, బాదమే కాకుండా మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడేవారు దీని క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. బాదంని ఈ విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో 1/4 లీటర్ వరకు పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు అయితే దీనిలో 1 కప్ వరకు మనము వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పాలు అనేవి మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. సో పాలు అనేవి మరిగిన తర్వాత ఇందులో రోస్ట్ చేసుకున్నటువంటి సేమియాల్ని వేసుకోవాలి. సో సేమియాల్ని వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. సేమియాలు అనేది గడ్డకట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ సేమియాల్ని 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, సేమియా అనేది ఉడికిపోయిందండి. సేమియా ఉడికిన తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే సేమియా అనేది ఉడకదు. సో ఇక్కడ 1/4 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. సో షుగర్ని ఈ విధంగా వేసి బాగా కలపాలండి. షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాల్ని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాల్లోకి రోస్ట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఈ స్పెషల్
సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాల్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈద్ స్పెషల్ సేమియా పాయసంని ఏ విధంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తబసమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.